మనం యాక్ట్రెస్ గా చూసుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. మీలాగా ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అందుబాటులో ఉండటం, మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవటం అనేది చాలా తక్కువ మంది యాక్ట్రెస్ ఉన్నారు మనకి సోషల్ మీడియాలో ఇప్పుడు ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండటం. మీరు సమయం దొరికినప్పుడల్లా మీ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటారు, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది, ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో మాట్లాడుతూ ఉండటం? ఐ థింక్ నేను నా దృష్టిలో నేను కొంచెం తక్కువ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ చాలా మంది ఎక్కువనే, దే ఆర్ లాట్ మోర్ ఇన్ కాన్వర్సేషన్ విత్ యునో ద పీపుల్ ఇంటరాక్టింగ్ అ లాట్ మోర్. అండ్ ఐ థింక్ నాకు ఐ లైక్ టు హ్యావ్ అ బ్యాలెన్స్, అండ్ నాకు నా పర్సనల్, ఇఫ్ ఇట్స్ అబౌట్ మై ప్రైవేట్ లైఫ్, ఐ డోంట్ షేర్ దట్ విత్ ఎనీబడి. ఐవ్ బిన్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. So, but whenever I feel like the fans need to know something about my progress in terms of work, kachidanga nenu I'll do that. I'll do that in detail because it is, you know, it's all, it's also their right to know, because, you know, you've updated them, you've given them something they're looking forward to. So it's good to go there and keep them, you know, in the circle, talk to them about an update. So I try and do that as much as I can. But I feel a lot of my other co-actors in the industry have been doing that a lot. నానికి సంబంధించి ఇండస్ట్రీ లో ఒక కంప్లైంట్ అయితే ఉంది, ఎక్కువ ఫోన్ తో ఉంటారు, సెట్స్ లో కూడా ఫోన్ తో ఉంటారు అని. మీరు ఎటువంటిది, ఎప్పుడైనా అటువంటి ఇబ్బంది ఫేస్ చేశారా, మీరు పక్కన ఉన్నప్పుడు ఫోన్ తో ఉన్నప్పుడు ఏంటి ఈ మనిషి ఇలా ఫోన్ తో ఉంటూ ఉన్నారు అనేది, అంత ఇరిటేట్ అయిన సందర్భం ఏదైనా ఉందా? కాదండి, ఇది ఇట్స్ అ వెరీ సింపుల్ సిలీ థింగ్. సీ, ఇట్స్ జస్ట్ దట్ అందరిలో ఏదో ఒకటి ఉంటుంది కదా, అది జస్ట్ వెన్ వి, ఐ థింక్ ఒక కాన్వర్సేషన్ లో ఇది ఒక ఒక విషయంలో అది తీసుకొచ్చి ఇట్స్ బికమ్ లైక్ అ టాక్. వెన్ ఎవర్ యూ టాక్ అబౌట్ నాని, నాని మీద ఒక ఇది అంటే ఓకే మేబీ దిస్ అనేది, బట్ ఇట్స్ నాట్ రియలీ సచ్ అ బిగ్ బిగ్ థింగ్. అది ఇరిటేట్ అవడం లాంటి ఒక పాయింట్ ఏం రాదు. హీస్ వెరీ అటెంటివ్, హీస్ వెరీ వెరీ you know, observant of what is going on around. But yeah, sometimes he just gets zoned out while he's at something. We shooting samayamlo meeku baaga gurtundipoye sangatana edaina unda, ante baaga mee manasuku nachina sangatana, cinema ki sambandhinchu kavachchu, vyaktigathanga kavachchu. Naaku start chesetappudu nunchi naaku enti idi gentleman appudu nenu మొత్తం షూట్ లో ఉన్నాను. మొత్తం ఎన్ని రోజులు షూట్ చేసామో నాకు తెలిసి ఒక 5-6 డేస్ ఆర్ మేబీ ప్రాబ్లీ 10 డేస్ నేను ఉండకపోవచ్చు, బికాస్ ఐ స్పెండ్ సో మచ్ టైమ్ విత్ దిస్ టీమ్, దే బికేమ్ లైక్ ఫ్యామిలీ. సో నేను డైలీ చుమ్మా విత్ మోహన్ సార్ ఐ యూస్ టు కీప్ టెలింగ్ హిమ్, అదేంటి ఈ ఫిల్మ్లో వై యూ లెటింగ్ మీ గో సో ఎర్లీ, ఇంకా ఈ సీన్ సరిగా రాలేదు కదా, ఇది మనం ఇంకోసారి షూట్ చేస్తున్నాం కదా అని చుమ్మా నేను చెప్తూనే ఉంటాను ఇలా. బట్ ఐ థింక్ జస్ట్ ఎవ్రీ డే తిరిగి ఎప్పుడు వెళ్తాం, వెళ్ళి ఎప్పుడు ఇది షూట్ చేయబోతున్నాం, ఈ సీన్ ఇలా వస్తే బాగుంటుంది, అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మో ఇలా వచ్చిందా, ఇది ఇంకా బాగుంది అన్నట్టు ఆ ఒక ఫీలింగ్ కన్సిస్టెంట్గా ఎవ్రీ డే ఇట్ వాస్ దేర్. ఇట్స్ వెరీ రేర్ టు ఫైండ్ యునో బీయింగ్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీ సీన్ ఎవ్రీ డే. ఐ థింక్ ఐ ఫౌండ్ దాట్ ఇన్ దిస్ సెట్. అండ్ ఒకరోజు ఐ వర్క్డ్ ఫర్ సమ్ టైమ్, ఐ వర్క్డ్ యాజ్ మోహన్ సార్స్ క్లాప్ అసిస్టెంట్. నేను వెళ్ళి షార్ట్ ఇది సీన్ ఇది చెప్పి ఐ యూస్ టు క్లాప్ అండ్ దెన్ రన్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్. ఐ డిడ్ దట్ వన్ డే అండ్ ఆ ఒక రోజుతో ఆపేసా, బికాస్ నేను అది చేసిన ఆ విధం చూసి సుధీర్ స్టార్ట్ లాఫింగ్ అండ్ దెన్ నమ్మవద్దు ఇంకా వన్ మోర్ డే ఏమొద్దు, లెట్ మీ జస్ట్ డూ మై జాబ్ అని వదిలేసా.